పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లెం మండలం కొత్తపల్లి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం. కొత్తపల్లి గ్రామంలో నివాసముంటున్న కటారి పోతురాజు రజనీల కుమార్తె నాగదివ్య అనే 13 సంవత్సరాల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నక్క శ్రీను అనే వ్యక్తి అత్యాచారం చేశాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 2.5 గంటల సమయంలో నాగదివ్య ఆడుకోవడానికి పక్కనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా నక్క శ్రీను అనే వ్యక్తి మాట ఉంది రమ్మని పక్కనే పొలంలో ఉన్న పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి గట్టిగా నోరు నొక్కి అత్యాచారం చేశాడని బాధిత బాలిక వివరించింది. ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించగా పోలీస్ వారు వచ్చి సమాచారం సేకరించి వెళ్లారని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. మా పాపకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటన ఏ ఆడపిల్లకు జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నువ్వేం చేసుకుంటావు అన్నాడు, కేసు పెట్టుకో అన్నాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. శిక్ష పడాలి, చేసిన తప్పు ఒప్పుకొని పెళ్ళన్నా చేసుకోవాలి, న్యాయం జరగాలి నా బిడ్డకి. నా బిడ్డ అంటోళ్ళు ఇంకోళ్ళకి ఎవరికి ఎలాంటిది రాకూడదాడు. జరగాలండి, ఊరికెళ్ళి బతికేవాళ్ళం మేము, కట్టుబడి బతికించుకున్నాం. మా ఆయన నేను కట్టుబడి బతికించుకున్నాను, కూలి చేసుకుని బతుకుతున్నాం. మా నా పిల్లని ఇట్లా జీవితం పాడు చేసాడు. నా పిల్లకి న్యాయం కావాలి. కట్టుబడి బతుకుతున్నారు, ఇక్కడ బతుకూరు చేశారు కదా. కష్టపడి బతుకున్నాం. ఇదేనండి, నాగదేవి అనే పిల్ల అమ్మాయి మా ఇంటి పడుతుందండి. మా మేనవాళ్ళే వచ్చే దారిలో ఆ కుర్రోడు తాకేసి వెళ్ళిందండి. మేము నక్క సీను అండి, మా ఇంట్లో వచ్చే పైన తాకేస్తే ఏంటని వెళ్ళిందండి. వెళ్ళిందని తీసుకెళ్ళిపోయి పాడు చేసేసాడండి. తీసుకెళ్ళిపోయాడండి, అరవని కూడా అరవని లేదు. టైలర్ అసోసియేషన్ కేసు పెట్టామండి, వచ్చారండి, ఎడ్యుకేషన్ చేసుకున్నారండి. న్యాయం జరిగింది అమ్మా మీకు అని చెప్పి వెళ్ళారండి. ఇప్పుడు మీకు ఏం కావాలి, న్యాయం ఎలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? చేసిందండి, ఆయన పెళ్లి చేసుకోమని అడుగుతున్నామండి. పెళ్లి చేస్తానన్నారు, పెళ్లి చేసుకోమని అడుగుతున్నామండి. అదే ఎప్పటి సార్ మీరు పోలీసు వారు ఎలా చెప్తే అలాగా, పోలీసు వారు ఎలా చెప్తే అలాగే, పోలీసు వారు ఎలా చెప్తే అలాగే.